ప్రభు నామములో మీ అందరికీ శుభములు ముప్పై నాలుగవ సామాన్య బుధవారము దేవుని సేవకుడకు మోసే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు పాడుచుండిరి మొదటి పట్టణము దర్శనా గ్రంథము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము దర్శనా గ్రంథము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు అప్పుడు దివియందు మరి ఒక సంకేతమును చూచితిని ఏడు జాడ్యములను ధరించిన ఏడుగురు దేవదూతలు నాకు అట గోచరించిరి ఇవి తుది జాడ్యములు ఏలయన అవి దేవుని ఆగ్రహమునకు తుది స్వరూపములు అగ్నితో కూడి గాజువలే మెరయుచు సముద్రము వలె ఒక ఒకదాని నేను అట చూచితిని మృగము పైనను దాని విగ్రహము పైనను గెలుపును సాధించిన వారిని సంఖ్యచే సూచించబడు నామములు గల వానిపై విజయమును పొందిన వారిని కూడా నేను అట చూచితిని వారు ఆ గాజు సముద్రము వలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను దేవుని సేవకుడగు మోసే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి సర్వశక్తిమంతుడగు దేవ ఓ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు ఎంత మహిమాన్వితములు సర్వజాతులకు చక్రవర్తి నీ మార్గములు ఎంత నిర్దోషములు సత్య నిత్యములు ఓ ప్రభు నీకు భయపడని వాడెవ్వడు నీ మహిమను ప్రకటింప తిరస్కరించు వాడెవడు ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు నీ సత్కార్యములు అందరకు సువీదితమైనవి కనుక సర్వజాతులను నిన్ను చేరి నిన్నే ఆరాధించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సర్వశక్తి మంత్రువైన దేవా ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు సర్వశక్తి మంత్రువైన దేవ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు ఈ నాటి సువిశేషము పునీత తాలుకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు చరసాలులకును అప్పగించి హింసింతురు నామము నిమిత్తము రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును మిమ్ము తీసుకొని పోవుదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడకుడు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు మీలో కొంతమందిని చంపించదరు నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక